మన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన లేదు ఇది ఎంత దౌర్జన్య పరిపాలన అయిపోయింది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మన రాష్ట్రంలో డీజిల్ రేట్ గాని పెట్రోల్ రేట్ గాని ఇప్రేతం పెరిగిపోయింది పెరిగి కేంద్రం తగ్గించింది తగ్గించిన దానికి పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రంలో రేట్ ఎక్కువ ఉంది అది తెలిపేదానికి పెట్రోల్ బంకుల దగ్గర మేము ప్రజలకు వాస్తవం తెలపాలా అనే ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమం తెలుపుతాంటే దానికి పోలీసు యంత్రాంగము ప్రతి ఒక్కరిని మా లీడర్లు గాని నన్ను గాని పొద్దున్నే మార్నింగ్ 5 గంటలకు అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు ఎవరు తప్పు చేశామో మేమేమన్నా ఇది ప్రజాస్వామ్యం కాదా ప్రజలు మేము అడిగే హక్కు లేదా ఇప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడాడు మీరు వినండి వాటి మీద అందులో వాల్యూవాడ్ ట్యాక్స్ ని మేము 2 నిమిషాలు అడిగితే ఇవ్వడానికి అంత నానా యాగి చేయాల్సిన పని ఏంటో నాకు అయితే అర్థం కావడం లేదు అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉండవన్న సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా మన రాష్ట్రంలో 31.5% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపాయస్ ట్యాక్స్ చేస్తా ఉన్నారు డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపాయస్ ట్యాక్స్ ప్లీజ్ అసెంబ్లీలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు అడిగిండు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు ఊరక అడిగినావు గానీ ఈ రోజు వాస్తవంగా పక్కన కన్న ఉన్నటువంటి కర్ణాటకలో 12 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ కన్నా 12 రూపాయల రేటు తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది ఇది ఒకటే రాష్ట్రం కాదు టోటల్ గా ఇండియాలో 23 రాష్ట్రాల్లో రేటు తగ్గిస్తే మన రాష్ట్రం తగ్గించలే దీని మీద అడిగేదానికి ప్రజలకు తెలపాలా ఇది అంటే అన్యాయం జరిగితే ప్రజలు తెలిపే హక్కు మాకు లేదా ప్రతిపక్షం మేము ఉంటే మిమ్మల్ని అడిగే హక్కు ఎవరికి ఉండకూడదా మేము ప్రజలకు నాయన ఇంత అన్యాయం జరుగుతుంది మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అని చెప్పి ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తా అంటే దీన్ని అరెస్ట్ చేస్తారు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా చిన్న చిన్న కార్యక్రమం చేస్తే ఎక్కడ అరెస్ట్ చేయరు ఇక్కడ చిన్న కార్యక్రమం చేసినా కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటే పోలీసులను జతలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగం ఉందని చెప్పేసి ఎక్కడ మాట్లాడ కూడా ఉండాలని చెప్పేసి ఏ వాళ్ళు చేసే తప్పుడు వ్యవహారం ఎక్కడ బయటికి రాకూడదు అనే ఉద్దేశంతో ఎవరే కానీ ధర్నాలు కానీ నిరసన కానీ తెలియకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు పోలీసులను జతలో పెట్టుకొని వాళ్ళు భయంకరంగా ఇప్పుడు అరెస్ట్ కార్యక్రమం చేశారు ఈరోజు మేమందరం చేసే తప్పేంది మేము తప్పు చేశామా మేము వాస్తవ ప్రజలు తెలపాలని వచ్చాం మీరంటూ ఎంతైనా ఇష్టపడని పెంచుతాను రేట్లు ఆ రేట్లను అడగాలనే ఉద్దేశంతో మేము వస్తే మమ్మల్ని ఇక్కడ హౌస్ అరెస్టు ఎక్కడ లేదు ఈ ఆనవాయితీ ఇది మీరు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేస్తే ప్రజలకు మీరు ఎంత ఏమి చేయకుండా పోవాలనుకుంటున్నారో ప్రజలకు అందరికీ క్లియర్గా తెలిసిపోతుంది మీరు చాలా తప్పుడు పని చేస్తున్నారు ఇదే రకంగా దౌర్జన్యాలు మొన్న ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి మున్సిపల్ ఎలక్షన్లో ఓటర్లు ఓటర్కి ఇవ్వాలా దానికి పోలీసులు పెట్టుకోవడము నామినీ చేసేటప్పుడు చించేయడం నామినీ రాకుండా పోవడము నామినీస్ అయిపోయిన తర్వాత విత్రాలు అయినా కూడా మళ్ళీ వాళ్ళ పేర్లు ముందు పెట్టుకొని ఏకగ్రహంగా చేసుకోవడము అదే రకంగా నిన్న కుప్పంలో అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది నీ సర్టిఫికేట్ బాగా ఉన్నాయని చెప్పారు అయినా రాత్రి మళ్ళీ నీది డిస్క్వాలిఫై చేసామని చెప్పారు అదే రకంగా నెల్లూరులో దర్శిలో ఈ రకంగా ప్రతి మున్సిపాలిటీలో దౌర్జన్యం చేసి లాక్కుంటున్నారు అదే రకంగా ఇంతకుముందు కూడా మన మైదుకూరు మున్సిపాలిటీ జరిగింది ప్రజలందరూ ఏకపక్షంగా మనకు పట్టం కట్టిండ్రు అయినా కూడా పోలీసు యంత్రం జత పెట్టుకొని మా అభ్యర్థులను ఎత్తుకొని పోయి మాకు రానికుండా వాళ్ళు చైర్మన్ చేశారు ఇవన్నీ ఈ కుళ్ళు కుతంత్రాలని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇప్పటికీ అయిపోదు అనుకోలే ప్రతి ఒక్కటి ఏది చూసినా కూడా ప్రజలకు తెలియకూడదు ఇసుక ఉంది ఎంత రేటు అమ్ముతాండ్రు అది ప్రజలకు తెలియకూడదు మందు ఉంది అంటే మద్యం ఎంతైనా ఇప్పుడైతే నీ ఇష్టపకం పన్ను అమ్ముతానావు అది కూడా ప్రజలకు తెలియకూడదు అని ఎక్కడైనా మేము తెలియజేయకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయడం అంటే భయభ్రాంతులు చేయడం ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళు అరెస్ట్ చేస్తారంటే వేరే వాళ్ళు ఎవరు రారు ఇంకేం ప్రజలు తెలియనిరు అని మీరు అనుకుంటారు అటువంటి ప్రశ్నే లేదు మీరు ఎన్ని పనులు ఏమి చేసినా కూడా వాస్తవాలు మాత్రము ప్రజలకు తెలియజేస్తాను
ప్రజలకు అందరికి ఈ మీరు చేసే దుర్మార్గం అంతా ప్రజలకు వివరిస్తాము. ప్రజలు బాగా గమనిస్తున్నారు, ప్రజలు మీకన్నా బుద్ధివంతులు, ప్రజలందరూ బాగా గమనించాలా, మీకు సరైన గుణపాఠం కూడా తొందరలో చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రజలు తిరగబడితే నువ్వు ఎక్కడ ఉండవు, నీకోసం ఒక అవకాశం ఇవ్వాలా, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజలందరూ మీకు అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకుండా రేట్లు విపరీతం పెంచుతాడు. ఎంత దుర్మార్గమయ్యా, పక్క రాష్ట్రంలో నువ్వు అసెంబ్లీలో చెప్పావు మన రాష్ట్రం ఎక్కువ ఉందని, ఇప్పుడు నువ్వే రాష్ట్రం వేయాలి పరిపాలిస్తానో, పక్క రాష్ట్రం 12 రూపాయలు రేటు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే నువ్వు ఎందుకు ఎక్కువ పెట్టావు? అది మేము నిలదీస్తున్నాము. ఖచ్చితంగా పక్క రాష్ట్రం వరకు ఆ రేటు వరకు మీరు ఇచ్చేంత వరకు మేము వదిలే ప్రశ్న లేదు. మా నాయకుడు కానీ మేము కానీ మా కార్యకర్త కానీ దీన్ని ప్రజల్లో తీసుకుపోతాము, మీకు సరైన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.